గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి దాదాపుగా నష్టాలను ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే డేస్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఎన్ఎస్సి నిఫ్టీ సుమారుగా 72 పాయింట్ల నష్టంతో 10,123 ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ కూడా 190 పాయింట్లు కోల్పోయి 32,986 లెవెల్ కింద ట్రేడ్ అవుతోంది. సో 200 డే మూవింగ్ యావరేజ్ నిఫ్టీకి సంబంధించి ఇది మనం ఉదయాన్నే అనుకున్నాం 10,160 సమీపంలో ఉంది. ఇప్పుడు దానికంటే కింద ట్రేడ్ అవుతోంది. మేబీ ఈ లెవెల్కి దగ్గర సమీపంలో కనుక క్లోజ్ అయితే, ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న లెవెల్ సమీపంలో 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అయితే క్లోజ్ అయితే మాత్రం మార్కెట్స్లో మరింత సెల్లింగ్ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో రాజకీయాలు కేంద్ర బిందువుగా సాగుతోంది ప్రస్తుతం మార్కెట్స్ గమనం. రాజకీయ అనిశ్చితి కావచ్చు, పిఎస్యు బ్యాంక్ క్రైసిస్ కావచ్చు, ఇవి ఇన్వెస్టర్ సెంటిమెంట్స్ ను ప్రభావితం చేస్తున్న అంశాలు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో సెల్లింగ్ అంతకంతకు అధికం అవుతోంది. చాలా స్టాక్స్ ఇన్ఫాక్ట్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనుక మనం గమనిస్తే 1:7, ఒక స్టాక్ పెరిగితే 7 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. అంత వీక్ గా ఉంది సెంటిమెంట్. మార్కెట్స్ పై క్రమేపీ బేర్ ఆపరేటర్స్ గ్రిప్ బిగుస్తోంది. సో ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ దేనితో కంపేర్ చేసినా కూడా ఇండియన్ మార్కెట్స్ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇంట్రా డేలో వచ్చే చిన్న చిన్న రికవరీలు ఎంత మాత్రం సస్టైన్ కాలేకపోతున్నాయి. సో దట్ షోస్ ది వీక్నెస్ ఆఫ్ ది మార్కెట్స్. సో 200 డే మూవింగ్ యావరేజ్ని ఇంతకాలం నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది నిఫ్టీ, ఇవాళ దాదాపుగా చేతులు ఎత్తేస్తుంది. అండ్ ఈ సబ్ 10,000 లెవెల్స్ కనుక మనం చూస్తే మార్కెట్స్ మరొక డీప్ కరెక్షన్కి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని చార్టిస్ట్ అంచనా వేస్తున్నారు. సో సెకండ్ రౌండ్ ఆఫ్ డిక్లైన్ కనుక వస్తే, ఇప్పుడు దాకా మనం చూసింది ఒకవేళ ఫస్ట్ రౌండ్ ఆఫ్ డిక్లైన్ అనుకుంటే, ఈ సెకండ్ రౌండ్ ఆఫ్ డిక్లైన్లో పోర్ట్ఫోలియోస్ భారీగా నష్టపోతాయి. ఎందుకంటే మిడ్ స్మాల్ క్యాప్స్కి నిఫ్టీ సే ఒక 5% కరెక్ట్ అయితే మిడ్ స్మాల్ క్యాప్స్ 15-20% నష్టపోతాయి. దట్ విల్ బీ, అది మార్కెట్ పెరుగుతున్నప్పుడైనా అదే ట్రెండ్ ఉంటుంది, ఇప్పుడు పడిపోతున్నప్పుడు కూడా అటువంటి ట్రెండే మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి 1 కరెక్షన్ 1,000 కట్స్. సో అలా సాగుతోంది ప్రస్తుతానికి మార్కెట్ గమనం. అంటే కొద్ది కొద్దిగా తగ్గుతూ ఒకసారి కరెక్ట్ అయిపోయి ఆగిపోతే ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇలా నాన్సుడు బేరం లాగా అలాగ నానుతూ గనక జారిపోతూ ఉంటే మార్కెట్స్ లోవర్ లెవెల్స్కి వెళ్తాయి. కేర్ఫుల్గా ఉండాలి. మనం చాలా రోజులుగా ఈ విషయాన్ని మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో పోర్ట్ఫోలియోస్లో హడావిడి పడి నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రత్యేకించి బయింగ్ కోసం తొందరపడద్దు అంటూ మనం చెప్తూ ఉన్నాం. సో అదే పరిస్థితి ప్రస్తుతానికి వర్తిస్తుంది మార్కెట్స్కి. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఏదైనా చిన్న చిన్న రికవరీస్ ఎక్కడైనా వచ్చినా కూడా మళ్ళీ జారిపోతున్నాయి మార్కెట్స్. సో ఒక బేరిష్ సెంటిమెంట్ అనేది బలపడుతోంది. ఎక్కడికి దారితీస్తుంది? డెఫినెట్లీ కరెక్షన్ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉందని అందుకనే మనం పదే పదే గత కొద్ది రోజులుగా కూడా చెప్తున్నాం. ఏదైనా చిన్న పుల్ బ్యాక్స్ లో ఒకవేళ ప్రాఫిట్స్ లో ఉంటే డెఫినెట్లీ టేక్ సమ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద టేబుల్. కొద్దిగా ప్రాఫిట్స్ తీసుకోవడమే మంచిది. అండ్ ఫ్రెష్ బయింగ్ కెన్ వెయిట్ టిల్ మార్చ్ 31st రిజల్ట్స్. అది ఏప్రిల్ అండ్ మే ఎండింగ్ కల్లా అన్ని వస్తాయి కాబట్టి అక్కడ మనం రిజల్ట్స్ చూసి తర్వాత మేనేజ్మెంట్ కామెంటరీ ఏదైనా ఉంటే అది చూసి దాని తర్వాత వీ కెన్ టేక్ ఎ ఫ్రెష్ పొజిషన్ అని చెప్పి, ఈవెన్ ఆఫ్టర్ దట్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కనుమండు. బట్ ఓవరాల్ మార్కెట్ లో వీక్నెస్ అయితే తప్పకుండా కొనసాగే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే చిన్న రైజ్ వచ్చినా కానీ మేబీ 1 or 2 డేస్ కొద్దిగా ఇండెక్స్ పెరిగి తర్వాత మిడ్ క్యాప్స్ లో పెరిగినా ఎక్కడికక్కడ సెల్లింగే వస్తుంది, కానీ కాంక్రీట్ బయింగ్ అనేది మాత్రం రావట్లేదు. అండ్ ఎస్పెషలీ ఎఫ్ఐస్ ఆర్ బిజీ ఇన్ యూనో షార్టింగ్ ఫ్యూచర్ ఆప్షన్స్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇండెక్స్ పరంగా ఎక్కడికి వెళ్తుందో ఐ రియలీ కెనాట్ గెస్. బట్ ఓవరాల్ వీక్నెస్ అయితే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా ఇఫ్ దేర్ ఆర్ పీపుల్ ఇన్ ప్రాఫిట్స్ దే షుడ్ టేక్ సమ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద టేబుల్. ఫ్రెష్ బయింగ్ కెన్ వెయిట్, బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్, డోంట్ సెలెక్ట్ ఎనీ షేర్. అండ్ పోస్ట్ 31st March రిజల్ట్స్ ఓన్లీ ఫ్రెష్ బయింగ్ కి మనం వీ కెన్ టేక్ ఏ ఫ్రెష్ కాల్. సో ఇంట్రాడేలో ట్రేడర్స్ కి ఎటువంటి సలహా ఇస్తారు, ఈ సమయంలో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? నెక్స్ట్ ఇమ్మీడియట్ లెవెల్స్ చూస్తే కనుక మనకి మార్కెట్ లో 10,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మంత్ వచ్చిన బాటమ్ ఇది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక 24,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక లాస్ట్ 1 or 2 weeks లో వచ్చిన బాటమ్ ఇది. అలాగే ఆగస్ట్ సెప్టెంబర్ లో కూడా ఇంచుమించు 10,100 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. కాబట్టి బహుశా మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ లో కూడా స్లైట్ గా ఓవర్సోల్డ్ పొజిషన్ వస్తుంది. కాబట్టి అలాగే మీరు చెప్పినట్టు 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర మార్కెట్ కొంచెం కన్వర్జ్ అవుతుంది. కాబట్టి ఈ లెవెల్ నుంచి ఒక చిన్న కన్సాలిడేషన్ కానీ అవకాశాలు కనిపిస్తుంది.
బట్ కానీ ఓవరాల్ గా కన్ఫర్మేషన్ రావాలి. మార్కెట్ ఈ 10,100 దగ్గర నుంచి స్ట్రాంగ్ రికవరీ వస్తే ఇంట్రాడేలో అప్పుడు కొంచెం చిన్న పుల్ బ్యాక్ రావచ్చు. అలా కాకుండా ఇవాళ మార్కెట్ 10,100 కిందే కనుక క్లోజ్ అవుతే నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ 9950 అంటే ఇంచుమించు 150 పాయింట్లు. ఒకసారి 10,000 బిలోకి డిప్ వచ్చి అప్పుడు మార్కెట్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ చూసే కనుక 10,100 అనేది చాలా మైనర్ సపోర్ట్. నెక్స్ట్ మేజర్ సపోర్ట్ 9,950 10,000 దగ్గర ఉంది కాబట్టి అక్కడ కొంచెం వీక్లీ చార్ట్ లో కూడా మీడియం టర్మ్ మద్దతు కూడా ఉంది కాబట్టి అక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ ఓవరాల్ గా మార్కెట్ వీక్ గానే ఉంది. సో బహుశా ఈ 10,000 బిలో వచ్చి కొంచెం బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత కొంచెం నిలబడిన తర్వాత అక్కడ షార్ట్ టర్మ్ పొజిషన్స్ కన్సిడర్ చేయొచ్చు. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ ఖమ్మం నుంచి సాయిరామ్. హాయ్ సార్. సరే అండి సాయిరామ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఆంధ్ర బ్యాంక్ అను అరవింద్ రెమెడీస్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. నేను ఆంధ్ర బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని 2 డేస్ నుంచి చూస్తున్నాను సార్. బాగా ఫెసిలిటీస్ ఉంది కదా సార్. అలాగే అరవింద్ రెమెడీస్ కూడా వాటి ఏంటి వాటి చాలా పడిపోయింది దాని సంగతి ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను. రెండు బాగా తగ్గాయి కాబట్టి కొనుక్కోవాలనే ఉద్దేశం ఉన్నారు ఆయన. ఆంధ్ర బ్యాంక్ అండ్ అరవింద్ తీసుకోవచ్చు ఇక్కడ. ఆంధ్ర బ్యాంక్ బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక కంటిన్యూస్ గా పడుతూ వచ్చింది. ఈ మధ్య మనం న్యూస్ కూడా విన్నాము, నెగిటివ్ న్యూస్ తోటి ఈ స్టాక్ కంటిన్యూస్ గా స్లిప్ అవడం చూస్తున్నాము. సో ప్రస్తుతానికి ఆంధ్ర బ్యాంక్ కానీ లేదంటే పిఎస్సి బ్యాంక్స్ అన్నిటి కొంచెం దూరంగా ఉంటే మంచిది. అండ్ అరవింద్ రెమెడీస్. అరవింద్ రెమెడీస్ నాకు తెలిసి ట్రేడ్ అవ్వట్లేదండి మరి లాస్ట్ ఫ్యూ మంత్స్ గా. సో అరవింద్ రెమెడీస్ సస్పెండెడ్ డ్యూ టు పీనల్ రీజన్స్ అని మనకు బిఎస్సిలో కనిపిస్తుంది. సో చాలా కాలంగా ఇది ట్రేడ్ కావటం లేదు కాబట్టి జూన్ 16 నుంచి కూడా ఇది ట్రేడ్ కావటం లేదు. సో ఏమి దీనికి సంబంధించిన సమాచారం లేదండి. ఇట్ ఈస్ డిఫంక్ట్ కంపెనీ. మేబీ అసలు కంపెనీ ఉందో లేదో కూడా తెలియదు. ఇంతకాలం లిస్టింగ్ సస్పెన్షన్ అయిందంటే వీ షుడ్ సస్పెక్ట్ సంథింగ్ ఈజ్ రాంగ్ అబౌట్ దిస్ కంపెనీ. సో మీ దగ్గర ఒకవేళ షేర్లు ఉంటే చేయగలిగిందేం లేదు, అలా హోల్డ్ చేస్తూ ఉండడమే, వెయిట్ చేస్తూ ఉండడమే. ఎప్పుడైనా అదృష్టం బాగుండి లిస్ట్ అయితే అప్పుడు పరిస్థితిని మళ్ళీ ఒకసారి మనం పునఃసమీక్షించుకోవచ్చు. తర్వాత కలర్ ఖమ్మం ఆంజనేయులు హైదరాబాద్ నుంచి. హలో. హలో అండి ఆంజనేయ గారు. టాటా మోటార్ తీసుకున్నానండి 440 త్రీ లాక్స్ ఫ్యూచర్ లో. ఏంటి పరిస్థితి ఎలా ఫ్యూచర్స్ లో? ఎందుకు మీరు టాటా మోటార్స్ బాగా పెరుగుతుంది అంటున్నారా? తగ్గింది కదా, పెరుగుతుందని ఉద్దేశం కొనుంటారు. టాటా మోటార్స్ పరిస్థితి ఏంటి ఫ్యూచర్స్ లో ఉంది? టాటా మోటార్స్ గత 6 నెలలు బట్టి చూస్తే కనుక ట్రెండ్ వీక్ గా ఉన్న స్టాక్. ఆ మధ్య బుల్ మార్కెట్ లో కూడా చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ బాగా కండిషన్స్ స్ట్రాంగ్ ఉండాలి, బుల్లిష్ సెంటిమెంట్ ఉండాలి, అప్పుడు అటువంటి స్టాక్ తీసుకోవాలి. లేదంటే ఏదైనా ఒక చిన్న రీబౌండ్ వస్తుందనే ఉద్దేశంతో తీసుకున్నా కూడా ఇమీడియట్ గా ప్రైస్ మీద ఒక 2-3% పెంచకుండా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయాలి. ప్రస్తుతానికి మరి మార్కెట్ వీక్ గానే ఉంది, స్టాక్ కూడా బాగా బేరిష్ గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ లెవెల్ చిన్న సపోర్ట్ ఉంది కాబట్టి ఏమైనా కొంచెం బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అవడం తప్ప వేరే మార్గం లేదు. తర్వాత హైదరాబాద్ నుంచి శంకర్ లైన్ ఉన్నారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది పిఎఫ్సి ఆర్ఈసి మంచి కంపెనీస్ అన్నా, ఇంకోటి టాటా కాఫీ, ఈ మూడిట్లో ఎప్పుడు ఎంటర్ కావచ్చు? పిఎఫ్సి ఆర్ఈసి టాటా కాఫీ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? యా కంపెనీస్ మంచివేనండి, బట్ చాలా పెద్ద ఈక్విటీలు. అండ్ సెకండ్లీ వాళ్ళ లెండింగ్ అంతా కూడా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. సో వాళ్ళ గతంలో లెండ్ చేసిన మనీ కూడా కొద్దిగా డిస్ట్రెస్డ్ ఫామ్ లో ఉంది. ఎందుకంటే స్టేట్ పరంగా ట్రాన్స్మిషన్ కంపెనీస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఆర్ నాట్ సో సౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్. అంటే వాళ్ళకి రీపేమెంట్ కానివ్వండి, ఇతరత్ర పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు కూడా లాస్ట్ 2 ఇయర్స్ లో అంతగా కాలేదన్నారు. సో కంపెనీ పరంగా మంచివైనా రెండు కూడా ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇట్ ఇమీడియట్లీ అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్లీ ఒకటే సెక్టర్ కి లెండ్ చేస్తారు. టాటా కాఫీ ఎప్పుడు కొనొచ్చు? ఐ మీన్ దట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. బట్ ఇంతకాలం వెయిట్ చేసి ఫ్రెష్ గా మీరు కొనదలుచుకుంటే మాత్రం వెయిట్ టిల్ ద 31st March రిజల్ట్స్ అండి. ఏప్రిల్ మే లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, అప్పుడు మీరు 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో టాటా కాఫీ కొనుక్కోవచ్చు. నెల్లూరు నుంచి రవి వర్మ లైన్ లో ఉన్నారు. హలో. నమస్తే సార్. నమస్తే, అడగండి.
టాటా స్టీల్ రైట్ ఇష్యూ కన్నా బిలో ఉంది బైక్ ఆ విధంగా గమనించారు మీరు రైట్స్ ఇష్యూ ప్రైస్ కంటే కూడా కిందకు వచ్చింది కాబట్టి ఇన్ జనరల్ మెటల్ స్టాక్స్ బాగా వీక్ గా ఉన్నాయండి ఎస్పెషల్లీ స్టీల్ కి సంబంధించి ప్రైసెస్ మల్టీ వీక్ లోస్ దగ్గర ఉన్నాయన్న ఒక వార్త చైనాలో వస్తుంది మనకు సో అది మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మెటల్ స్టాక్స్ ఫాల్ కి వెయిట్ చేయండి ఇప్పుడు హడావుడిగా రైట్స్ ఇష్యూని మీరు ప్రామాణికంగా తీసుకొని అది కంపెనీ నిర్ణయించుకున్న ధర అది దాన్ని మార్కెట్స్ ఆనర్ చేస్తాయా లేదా అనేది మనకి మరికొద్ది రోజులు అయితే కానీ తెలియదు సో ప్రస్తుతానికి ఐ థింక్ ఏమైనా టెక్నికల్ ఎలా ఉంది టాటా స్టీల్ గత రెండేళ్లుగా మనం చూస్తున్నాము 2016 లో ఇంచుమించు 220 రూపాయల్లో ఉన్న టాటా స్టీల్ కంటిన్యూస్ గా 800 రూపాయల వరకు 3-4 రేట్లు పెరిగి ఆ తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ కి వచ్చిన ఒక బుల్లిష్ ట్రెండ్ కి ఇప్పుడే కొంచెం లాస్ట్ 2-3 నెలలుగా కొంచెం కరెక్షన్ ట్రెండ్ కి ఎంటర్ అయిన స్టాక్ టాటా స్టీల్ ప్రస్తుతానికి కరెక్షన్ వీక్ గానే ట్రెండ్ వీక్ గానే ఇవాళ కూడా ఒక 3-4% వరకు పట్టమని చూస్తున్నాము కాకపోతే 540-550 లెవెల్స్ లో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా కొంచెం 540 ఆ లెవెల్లో కనుక కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు మీరు కన్సిడర్ చేయొచ్చు మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం స్టాక్ మార్కెట్స్ లో నష్టాలు కొనసాగుతున్నాయి తర్వాత కాలర్ లైన్ ఉన్నారు నరసింహారావు హైదరాబాద్ నుంచి హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ బాగా క్వశ్చన్ అండి నేను ఫిరోటెక్స్ కెమికల్స్ అండ్ హిమాద్రి కెమికల్స్ రెయిన్ ఇండస్ట్రీస్ ఈ మూడులో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాం 3 ఇయర్స్ కోసం స్టార్ట్ చేయొచ్చండి ఇప్పుడు ఈ మూడు ఎలా ఉన్నాయండి యా హిమాద్రి కెమికల్స్ మేబీ ఇప్పుడంటే యూ కెన్ జస్ట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా కొంచెం అంటే ఫినోటెక్స్ కెమికల్స్ డెఫినెట్లీ బాగా పెరిగి అక్కడి నుంచి చాలా షార్ప్ రియాక్షన్ కూడా చూసాము బట్ టెక్స్టైల్ బేస్డ్ కెమికల్స్ చేస్తారండి ఇది అది సింగిల్ సెగ్మెంట్ కి క్యాటర్ చేసే కంపెనీ అండ్ బాగా లిక్విడిటీ అండ్ మధ్యలో అది చాలా అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ సర్క్యూట్స్ కూడా చాలా కొట్టింది సో వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అందులో సో హిమాద్రి కెమికల్స్ ఐ థింక్ యా నెక్స్ట్ 2 ఇయర్స్ లో స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి ఈ మూడిట్లో మీరు ఎస్ఐపి చేయదలుచుకున్నా కానీ జస్ట్ వెయిట్ టిల్ ఏప్రిల్ ఎండ్ ఆర్ మేబీ మే అక్కడ నుంచి యూ కెన్ స్టార్ట్ అండి బట్ మధ్య మధ్యలో ఫినోటెక్స్ కేబుల్స్ ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఫర్ ఎస్ఐపి ఫర్ 3 ఇయర్స్ హిమాద్రి డెఫినెట్లీ కొద్దిగా నీష్ ప్లే కాబట్టి అది చాలా ఫైన్ కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళకి కొద్దిగా ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువ ఉంటాయి అది యూ కెన్ గో అహెడ్ అండి ఇటువంటి వాటిలో మీరు చేసినా ఎక్కడన్నా ఒక 10-15% మేబీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ లో వచ్చినప్పుడు తప్పకుండా అటువంటి వాటిలో ప్రాఫిట్ బుక్ చేయాలి హిమాద్రి మేబీ పోస్ట్ రిజల్ట్స్ యూ కెన్ గో ఇన్ ఫర్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ తర్వాత నల్గొండ నుంచి అంజయ్య హలో హలో అవునండి అంజయ్ హలో హలో నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే అడగండి నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్ అదే సార్ బంధన్ బ్యాంక్ తర్వాత హెచ్ఏఎల్ ఐగు అప్లై తీసుకోవచ్చున్నాను సార్ హెచ్ఏఎల్ బంధన్ బ్యాంక్ హెచ్ఏఎల్ అండ్ బంధన్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ మనం అనుకున్నాము కొద్దిగా ఇష్యూ ప్రైసింగ్ ఎక్స్పెన్సివ్ గా ఉంది సో అవాయిడబుల్ ఇష్యూ అని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చండి అదర్వైజ్ వెంటనే లిస్టింగ్ తర్వాత వెంటనే అమ్ముకోవాలి అని అనుకుంటే మాత్రం డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ ఆల్సో సో మార్కెట్ కండిషన్స్ ఇలా వీక్ గా ఉన్నాయి కాబట్టి లిస్టింగ్ లో ఏదో హడావిడిగా మెరుపులు మెరిసి లాభాలు ఇస్తాయని మాత్రం ఎవరు అనుకోవద్దు ఎంత స్ట్రాంగ్ ఇష్యూ అయినా కూడా కొద్ది రోజులు టైం పడుతుంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో పెర్ఫామ్ చేయడానికి సో అట్లీస్ట్ మీరు ఒక 1-2 ఇయర్స్ పర్స్పెక్టివ్ ఉంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఐపీఓలో అప్లై చేయొచ్చు బంధన్ బ్యాంక్ మాత్రం క్లియర్లీ అవాయిడ్ దేర్ ఆర్ సో మెనీ బ్యాంక్స్ అవైలబుల్ ఇన్ఫాక్ట్ కంపేరబుల్ బ్యాంక్స్ లైక్ ఉజ్జీవన్ కావచ్చు ఈక్విటాస్ కావచ్చు ఆర్బీఎల్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా బంధన్ బ్యాంక్ సమానంగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీసే ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్ డెఫినెట్లీ నో డౌట్ ఇన్ దట్ బంధన్ బ్యాంక్ అనేది దే ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ట్రెండ్ సెట్టింగ్ బ్యాంక్ అది కాకపోతే ప్రైసింగ్ మాత్రం ఎక్స్పెన్సివ్ గా ఉందండి తర్వాత వరంగల్ నుంచి రఘురామ్ లైన్ ఉన్నారు హలో నమస్తే సార్ నమస్తే అండి అడగండి రఘురామ్ సార్ నా దగ్గర ఇన్నో కార్ప్ షేర్స్ ఉన్నాయండి 33,000 షేర్స్ ఉన్నాయి అవి సో ఆ కంపెనీ పరిస్థితి ఏంటి ఎప్పుడు ట్రేడ్ అవ్వట్లేదు అది
ఇన్నో కార్ప్. సో ఇది కూడా ఇందాక ఆయన ఎవరో అడిగారు, అటువంటి అరవింద్ రెమెడీస్ లాంటి కంపెనీలాగా కనిపిస్తోంది. సో 2 రూపాయలు, ఓకే, దిస్ ఈజ్ ట్రేడింగ్, బట్ పీసీఏ అని కండిషనల్ ట్రేడింగ్ కేటగిరీలో ఉంది. సో అది ఎప్పుడో మండే రోజు ఒకరోజు వాళ్ళు ఎలా చేస్తారు అందరూ ట్రేడింగ్ని, ఆ రోజు కూడా సోన్సో టైం సోన్సో టైం వరకే ఎలా చేస్తారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మీకేమీ ఉపయోగం లేదు ఇటువంటి షేర్లలో. సో కొనేటప్పుడే జాగ్రత్తగా ఉండాలండి. సో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కంపెనీ అని ఇందులో మనకు డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. చాలా చాలా వీక్ కంపెనీ. ఇటువంటి కంపెనీల జోలికి ఎందుకు వెళ్తారు అసలు? వెళ్ళకూడదు. 33,000 అని 53,000 ఉన్నా కూడా ఉపయోగం లేదు. రేట్ తక్కువగా ఉందని టెంప్ట్ అవుతారు, 3 రూపాయలు ఉంది 2 రూపాయలు ఉందని. ప్రస్తుతం ఎప్పుడో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వాజ్ అరౌండ్ 2.15 రూపీస్. ఉపయోగమే లేదండి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా కంపెనీని క్వాలిటీ ముందే అసెస్ చేసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ట్రేడ్ కావట్లేదని బాధపడతాం అంత సరైన తెలివైన పని కాదు. తీసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ట్రేడింగ్ రెజ్యూమ్ అయి మీ రేటు కనుక వస్తే మాత్రం ఇమ్మీడియట్గా బయటకు వచ్చేయండి. తర్వాత కరీంనగర్ నుంచి కమలాకర్రావు. హలో సార్. అదండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఏమైనా రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేది చేసి హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎన్ని షేర్లు కొంటారు? 100 షేర్స్ కొంటారట రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనొచ్చు. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్య 2-3 నెలలు మార్కెట్ రియాక్షన్ చూస్తే కనుక కొంచెం స్టడీగా ఉందనుకోవచ్చు. ఏ గ్రూప్ లో చూస్తే కనుక కొంచెం ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ లో ఉందనుకోవచ్చు. కొనాలి అనుకుంటే కనుక కింద ఇంచుమించు 880 లెవెల్స్ లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ గత 2-3 నెలలుగా 880 వచ్చినప్పుడల్లా కొంచెం రికవరీ అవుతుంది. కాబట్టి మార్కెట్ కొంచెం ఒక 10,000 నుంచి రీబౌండ్ అయినప్పుడు, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 880 దగ్గర కొంచెం సస్టైన్ అయినప్పుడు మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. తర్వాత హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ ఉన్నారు, శశిధర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఈ బిఎంఎల్ ఈ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా అండి? అది 52 వీక్స్ లోకి టచ్ అయింది ఈరోజు. బిఎంఎల్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ తీసుకోవచ్చాక? నో, 52 వీక్స్ లో టచ్ అయింది కాబట్టి కెన్ వీ బై? ఐ డోంట్ థింక్ దట్స్ అ వైజ్ డెసిషన్ అండి. వెయిట్, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అంతా వీక్ గా ఉంది కాబట్టి డెఫినెట్లీ బిఈఎంఎల్ కొనడానికి కూడా దే విల్ బి బెటర్ ఆపర్చునిటీస్ అని అనుకుంటున్నానండి. రాబోయే రోజుల్లో మేబీ 1 or 2 మంత్స్ కంప్లీట్ రిజల్ట్ సీజన్ అయిపోయినాయండి. ఎస్పెషలీ మనకి రీసెంట్ టైమ్స్ లో బిఈఎంఎల్ కొద్దిగా పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి కరెక్షన్ మోడ్ లో ఉంది కాబట్టి డు నాట్ గో అగేన్స్ట్ ద ఓవరాల్ మార్కెట్ ట్రెండ్. బిఈఎంఎల్ మేబీ హిట్టింగ్ అట్ 52 వీక్స్ లో, వి డోంట్ నో, అక్కడి నుంచి కూడా కింద పడే అవకాశం ఉంది. ఇండెక్స్ పరంగానే మనకి 52 వీక్స్ లో వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెయిట్ టిల్ దేర్ ఇస్ సమ్ స్టెబిలిటీ ఇన్ ద మార్కెట్ అండి. ఇట్ క్యాన్ బి నో నెక్స్ట్ 1 or 2 మంత్స్ ఆర్ మేబీ ఈవెన్ 500 to 700 పాయింట్స్, వీ డోంట్ నో. సో ఓవరాల్ జస్ట్ వెయిట్ టిల్ యూ వాంట్ టు బై ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. విజయవాడ నుంచి జగన్మోహన్ రావు లైన్ ఉన్నారు. హలో. హలో సార్, ఇది మార్నింగ్ కూడా వాచ్ చేశాను సార్. ఇది మిడ్ క్యాప్ సంబంధించి లోవెస్ట్ ప్రైస్ లో షేర్లు హోల్డ్ చేసుకుని 4 ఇయర్స్ తర్వాత అనుకుంటే కొంచెం హ్యూ ప్రాఫిట్స్ వస్తాయి అన్నారు. మార్నింగ్ చూస్తే యూట్యూబ్ లో ఒకసారి దీని గురించి మాట్లాడతామని చెప్పి అన్నారు. ఈ జనరల్ గా 2-3 లాక్స్ పిల్లల మ్యారేజ్ కోసం ఇప్పుడు ఏమన్నా ఈ బెస్ట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసేసి 10 ఇయర్స్ 15 ఇయర్స్ లాంగ్ ప్రాసెస్ ఉంచుకోవడానికి ఏమైనా బెటర్ ఆపర్చునిటీస్ అని చెప్తారా? ఓకే, మీరు ఫాలో అయితే యూట్యూబ్ షో మళ్ళీ మీ తర్వాత ఫాలో కాలేదన్నమాట. సో మనం చెప్పింది ఏంటంటే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, కొన్ని స్టాక్స్ ఎటువంటి ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చాయి, సే 5 to 10 ఇయర్స్ పీరియడ్ లో ఎటువంటి వండర్స్ మెరకల్స్ చేశాయి అనేది మనం మాట్లాడుకున్నాం. అలా అని చెప్పేసి మనం అన్ని స్టాక్స్ అటువంటి రిటర్న్స్ ఇస్తాయని కాదు. దేర్ ఆర్ సో మెనీ స్టాక్స్ దట్ హ్యావ్ డూప్డ్ ది ఇన్వెస్టర్స్. నష్టాలు ఇచ్చిన స్టాక్స్ కూడా లాభాలు ఇచ్చిన వాటికి రెట్టింపు ఉంటుంది. కాకపోతే ఒక 5 నుంచి 10 స్టాక్స్ అటువంటివి మనం ఐడెంటిఫై చేసి కొనుక్కోగలిగితే ఏదైనా 1-2 మిస్ అయ్యి లేదా 50% పెర్ఫామ్ చేసి 50% పెర్ఫామ్ చేయకపోయినా కూడా మనకు ఈ పెర్ఫామ్ చేసిన కంపెనీస్లో వచ్చే రిటర్న్స్ విల్ అవుట్ సైజ్ ది లాసెస్ అండ్ ఫ్రమ్ ది అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం మాట్లాడుకున్న థీమ్. కాబట్టి దానికి సంబంధించి మిమ్మల్ని హోంవర్క్ చేయమన్నా మేము. ఆ బాధ్యత మేమేదో పెట్టాం. మేము ఓన్లీ గతంలో జరిగిన ఎగ్జాంపుల్స్ని కొన్నింటిని షోకేస్ చేయడం జరిగింది అంతే.
యు డూ యువర్ హోంవర్క్ అండి. ఎప్పుడైనా మా దృష్టికి అటువంటివి మంచి ఐడియాస్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్తూ ఉంటాం. చాలా షేర్లు ఎప్పటికప్పుడు మీతో మనం వాల్యూ బైస్ అని కానీ లేదా మరొక రూపంలో కానీ మన ఎనలిస్ట్ కూడా ఎప్పటికప్పుడు కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్ ట్రేడ్లో మనం ఎప్పటికప్పుడు కొన్ని షేర్లు రికమెండ్ చేస్తున్నాం. ఇవన్నీ ఫాలో కాదగిన విధానాలు అన్నమాట. సో మీరు కొద్దిగా రీసెర్చ్ చేయండి, హోంవర్క్ చేయండి, పూర్తి బాధ్యత మా మీద పెడితే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నష్టం వస్తే కూడా మమ్మల్ని అంటారు కదా. అందువలన కొంత మీ తరోగా మీరే హోంవర్క్ చేసి కొన్ని స్టాక్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మంచి డబ్బులు వస్తాయి ఇటువంటి మార్కెట్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. కాకపోతే ఒకసారిగా లంసంగా ఏమీ ఇన్వెస్ట్ చేయదు. అలాగే థరో రీసెర్చ్ అనేది మస్ట్. తర్వాత వెంట్ ఈ కంపెనీ గురించి అడుగుతున్నారు. వెంట్ అనే షేర్స్ కొన్నారట 25 షేర్లు 3300 వాసు యావరేజ్ చేసుకోవచ్చు వాటిని షార్ట్ టు లాంగ్ టర్మ్ అంట. WENDT వెంట్ ఇండియా. ఓకే సో బేసిక్లీ అది కూడా ఇట్స్ అ వెరీ స్మాల్ ఈక్విటీ కంపెనీ అండి. సో దే మేక్ ఇంజనీరింగ్ సంబంధించినవి, ఈ అబ్రేజివ్ గ్రైండింగ్ వీల్స్ లైక్ ప్రాబ్లీ యూనో కార్బ్రాండమ్ యూనివర్సల్ గ్రైండ్ వీల్ నాటన్ ఇటువంటి కోవలో చెందిన కంపెనీ. సో వెన్ ఎవర్ దాట్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ డస్ వెల్ ఇట్ విల్ డూ వెల్. కానీ ఇందులో జీరో లిక్విడిటీ ఉంటుందండి. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఫండమెంటలీ, అందులో డౌట్ లేదు. బట్ లిక్విడిటీ అనేది ఫ్యూ షేర్స్, నాట్ ఈవెన్ డబుల్ డిజిట్స్ లో కూడా కాదు ఇందులో. కాబట్టి మీరు 20-25 షేర్స్ కొన్నారు 2000 చిల్లర్లో, నథింగ్ టు వరీ. బట్ ఇది ఇటువంటి షేర్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు సింప్లీ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. ఎందుకంటే ఇది మనం మామూలు రోజుల్లో ఎక్కడైనా ఒక 100-200 షేర్స్ ట్రేడ్ అయినా కానీ దీంట్లో స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంటుందండి, 50-70-100 రూపీస్. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, డోంట్ వరీ, యూ కెన్ కీప్ ఇట్. తర్వాత తాడేపల్లిగూడ నుంచి ఆనందరావు లైన్ ఉన్నారు. హలో 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 ఆనందరావు సార్, ఇప్పుడు నా దగ్గర షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో ఒక వచ్చిన దానికి ప్రెసెంట్ 2 లాక్స్ ఉంటే దాన్ని సరిపడా లాస్ ఉన్నాయండి వేరే వాటిలోను, అవి నేను ఎట్లా డీల్ చేయాలి? ఎట్లా డీల్ చేయాలంటే ఏంటి మీ డౌట్ కరెక్ట్ గా అండి? సార్ ఇటువంటి అన్నిట్లో లాస్ ఉన్నాయండి. కొన్నిట్లో లాస్ ఉన్నాయి, కొన్నిట్లో గెయిన్స్ ఉన్నాయి. గెయిన్స్ ఆల్రెడీ నేను ప్రాడక్ట్ బుక్ చేశాను, బుక్ చేసిన దానికి STCG కట్టాలి అరౌండ్ 30,000 ఆర్ సో, అదే 2 లాక్స్ సరిపడా లాస్ ఉన్నాయి మిగతా వాటిలో. అనంతరాజ్ 75,000 లాస్ ఉంది, ఫెడరల్ బ్యాంక్ 30,000, 107 కొన్నాను ప్రెసెంట్ రేటు, IDFC 66 కొన్నాను ప్రెసెంట్ రేటు, ఫైనాన్స్ 69 కొన్నాను, అలా టాటా క్యాపిటల్ ఇవన్నీ అది సరిపడా లాస్ ఉన్నాయి. ఇక్కడ కట్టేసి ట్యాక్స్ కట్టి వీటిని ఉంచుకోవడం, లేకపోతే వీటిని లాస్ బుక్ చేసి యావరేజ్ చేసుకోవడమా? యా యాక్చువల్లీ మీరు ఇది రియలైజ్ చేస్తే ఈ లాస్, ఎందుకంటే ప్రాఫిట్ ఆల్రెడీ బుక్ చేసే అన్నారు, లాస్ మాత్రం యూఆర్ స్టిల్ క్యారింగ్ ఫార్వర్డ్. ఇప్పటిదాకా మీరు ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అనంతరాజ్ ఇటువంటివి చెప్పారో అది మీరు ట్రాన్సాక్షన్ చేయలేదు. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ బిఫోర్ మేబీ 25th of March, 26th లాస్ట్ డే అంటున్నారు, అది ఒక్కసారి మీరు పర్ఫెక్ట్ క్లారిటీతో మీ బ్రోకర్ దగ్గర చెక్ చేసుకుని, ఐ థింక్ టెక్నికల్లీ 26th ఇస్ ద లాస్ట్ డేట్ ఈ మంత్ లో. ఈ లోపల మీరు ట్రాన్సాక్షన్ చేస్తే, అంటే ఈ లాస్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆన్ పేపర్ లాసెస్ ఉన్నాయో అది బుక్ చేస్తే, లాస్ బుక్ చేస్తే మీరు దానికి ప్రాఫిట్ కి అగేన్స్ట్ ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సెట్ ఆఫ్ చేయొచ్చు. అదర్వైజ్ మీకు ఆ ట్రాన్సాక్షన్ ప్రాఫిట్ మీద డెఫినెట్లీ ప్రాఫిట్ కట్టాలి. దీని మీద మాత్రం లాసెస్ మీరు క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ 8 ఇయర్స్ దాకా చేసుకోవచ్చు వెన్ ఎవర్ యూ సెల్. బట్ మీరు ప్రాఫిట్ బుక్ చేశారు కాబట్టి ఇది కూడా లాస్ బుక్ చేస్తే సెట్ ఆఫ్ అయిపోతుందని యూ కెన్ రన్ ద రెస్ట్ ఆఫ్ ద కోర్స్. ఓకే అండి. సో ఇక చాలా మెయిల్స్ కూడా అందేమనుకో, అలాగే కాల్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే సమయం మించిపోయింది కాబట్టి మనం కార్యక్రమాన్ని TV5లో ముగించి మరికొద్దిసేపట్లో TV5 మనీ కార్యక్రమంలో కలుసుకుందాం. యూట్యూబ్లో కీప్ వాచింగ్ TV5.